హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక యానిమేటెడ్ పిక్ని, అంటే నార్మల్ పిక్ని యానిమేటెడ్ పిక్గా ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. సో అది కూడా ఒక ఫ్యాంటసీ టైప్ పిక్గా. సో ఈ యాప్ పేరు ఫ్రెండ్స్ ప్రీక్వెల్. సో దీని గురించి మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూసే ఉంటారు. సో ఇలా మనం కొన్ని ఫొటోస్ని ఇట్లా డిఫరెంట్గా చేంజ్ చేయవచ్చు. సో అది సింపుల్గా ఎలాంటి ఎడిటింగ్ అవసరం లేకుండా జస్ట్ ఫోటో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా AI అనేది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆటోమేటిక్గా ఆ ఫోటోని ఎడిట్ చేస్తుంది. సో అది ఎలా చూద్దాం. సో ఇది ఈ ప్రీక్వెల్ యాప్ అనేది మీరు ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేయకండి ఫ్రెండ్స్. సో ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసినట్టయితే మీకు ప్రీమియం వెర్షన్ అడుగుతుంది. సో మీరు ఫ్రీగా ప్రీమియం ఫీచర్ని వాడాలనుకుంటే మీరు మీ యొక్క బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్లో ప్రీక్వెల్ మోడ్ APK డౌన్లోడ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలా కొన్ని లింక్స్ వస్తాయి. అందులో ఒక లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద డౌన్లోడ్ APKని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 12 సెకండ్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు డౌన్లోడ్ అని డౌన్లోడ్ ప్రీక్వెల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన ప్రీక్వెల్ యాప్ని ఇన్స్టాల్ చేయండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినట్టయితే దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది సింపుల్గా మీరు యూస్ చేయవచ్చు. దీనిలో మీకు చాలా రకాల స్టైల్స్ అయితే ఉంటాయి. సో సింపుల్గా కొన్ని AI చూసినట్టయితే ఇవి ఫ్రెండ్స్. సో నార్మల్ ఫోటోని కొంచెం డిజైన్ ఫోటోలాగా చేంజ్ చేసి చూపించింది. సో ఇది కూడా అంతే. సో ఇందులో ఇవ్వకుండా ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఫోటో ఎడిటింగ్కి సంబంధించినవి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఇవి కానీ లేదా మీ ఫొటోస్ కానీ ఇలా ఎడిట్ చేయాలనుకుంటే సింపుల్గా ఈ యాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన డిజైన్, సపోజ్ ఈ డిజైన్ కావాలనుకున్నాను అనుకోండి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద డౌన్లో యూస్ ప్రీసెట్ అని ఉంటుంది. సో ఆ యూస్ ప్రీసెట్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఫోటో సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన, అంటే మీరు ఏదైతే ఫోటో ఎడిట్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇలా టైమ్ లిఫ్ట్ అని వచ్చి ప్రీక్వెల్ గోల్డ్ అని వస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా AI అనేది దాన్ని ఎడిట్ చేస్తుంది. ఎడిట్ చేసిన తర్వాత ఆ ఫోటో అనేది ఇలా వస్తుంది. సో చూసినట్టయితే ఫ్రెండ్స్, AI అయితే కంప్లీట్గా ఎడిట్ చేయలేదు. సో ఫేస్లో కొంచెం డిఫికల్ట్గా వచ్చింది. సో దీన్ని మీరు మళ్ళీ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సో చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్. సో ఇలా మీరు మీ యొక్క ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ మీ ఫొటోస్ కానీ ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో మీకు ఏమైనా ఫేస్ కానీ ఎడిట్ చేయాలనుకుంటే ఇలా ఎడిట్ చేయవచ్చు. సో అలాగే ఇప్పుడు ఏదైనా తీయాలనుకుంటే జస్ట్ ఇలా క్లిక్ చేస్తే సరిపోతుంది. సో అది ఉండదు. సో చూసారా ఫ్రెండ్స్, ఇలా మీరు ఎలాంటి ఫోటోనైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇది ఎడిట్ చేసి చూద్దాం. సో ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు AI అనేది దాన్ని డిజైన్ చేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు ఫోటో కన్నా ఇది చాలా బాగుంది. సో ఇలా మీరు ఎడిట్ చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ సేవ్ ఫోటోని క్లిక్ చేస్తుంది. సేవ్ ఫోటోని క్లిక్ చేస్తే గ్యాలరీలో సేవ్ అవుతుంది. లేదా మీరు వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన వారి ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఎడిట్ చేసే యాప్ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.